ఎన్నికపై బీజేపీ మోర్చ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. తపన చౌదరి గారు వేదిక కుడివైపు ఎడమవైపు నా బీసీ బంధువులకు నా సోదరులకు సోదరీమణులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ విశాలమైనటువంటి దృక్పథము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులకు దోహదపడేటువంటి ఈ బీసీ సామాజిక చైతన్య సభకు మీ నిండైనటువంటి మనసుతో ఆశీస్సులు ప్రకటించి పూర్తి మద్దతు తెలిపి ఒక నూతన రాజకీయ ఒరవడికి నాంది పలికినటువంటి బీసీ సంఘాల నాయకులందరి కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ యొక్క మార్గదర్శనంతోనే ఒక బహుజన రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి మాతో కలిసి పయనిస్తారని చెప్పి ఆశిస్తూ విశ్వసిస్తూ నా పాత్రికేయ మిత్రులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓబీసీ మోర్చా కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యకర్తలు బహుజనులందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సభ సువర్ణ అక్షరాల్లో లిఖించే సభ కాబోతోన్నది. ఇది చరిత్ర సృష్టించబోయేటువంటి సభ. భారతీయ జనతా పార్టీ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక జాతీయ భావనతో దేశ సమైక్యత కోసము సమగ్రత కోసము పాటుపడుతూ ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు ప్రాంతాలకు సమన్యాయంతో పాలన కొనసాగాలని ఆశించేటువంటి పార్టీ నాయకత్వము ప్రభుత్వ అధినేతలు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏ వర్గాలైతే దశాబ్దాలుగా విస్మరింపబడ్డాయో ఏ వర్గాలనైతే పాలకులు బానిసలుగా ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మా భుజాల మీద ఎక్కి రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క పాలకులకు ఈ సభ కనువిప్పు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ అమ్ముకున్నటువంటి వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, 70 సంవత్సరాల ఈ దేశ స్వాతంత్రంలో మొదటి వ్యక్తి వల్ల ఒక ఓబీసీ ప్రధానమంత్రి కావడము అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో పెట్టుబడి రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు, కుల రాజకీయాలకు పాల్పడ్డటువంటి పార్టీలు ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాల్సిన నేను కోరుతున్నాను. ఎందుకు సాధ్యం కాలేదు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా? అయితే గీతే ప్రధానమంత్రి నెహ్రూ కావాలి, ఇందిరాగాంధీ కావాలి, రాజీవ్ గాంధీ కావాలి, తదనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఒక ప్రశ్న లేదా ప్రియాంక గాంధీ మాత్రమే. కానీ ఇవాళ మోదీ గారు పడ్డ కష్టాలు, తన తల్లి పొరుగిళ్లలో పనిచేస్తూ ఏ రకంగా బిడ్డను పెంచి పోషిందో ఈరోజు దేశానికే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మోదీ వైపు చూస్తున్నారంటే ఒక బలహీన వర్గాల బడుగు వర్గాల యొక్క వ్యక్తి, ఒక అవినీతి రహిత పాలన, 8 సంవత్సరాలు చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఒక మచ్చలేని నాయకుడిగా
ఈ దేశాన్ని విశ్వగురుగా మార్చే దిశలో అడుగులు వేస్తున్నారంటే బహుజనులుగా మనమందరం కూడా గర్వపడాలి. వాళ్ళ తలెత్తుకొని మా వాడు ప్రధానమంత్రి అయితే ఏ రకమైన పాలన అందిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయమని సమాజాన్ని కూడా ఇవాల మనమందరం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. మీ పార్టీలో సాధ్యమా? ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళ కుటుంబ ప్రయోజనాలకు మినాయిస్తే వాళ్ళకు ప్రాంతం లేదు, దేశం లేదు, ప్రజలు లేరు. నేను, నా కుటుంబం, నా కొడుకు, బిడ్డ, అల్లుడు, కోడలు ఈ రకంగా కనీసం ఈ పార్టీలో ఎవరికైనా ముఖ్యమంత్రి సంగ దేవుడెరుగు. పార్టీ అధ్యక్షుడు చేసే పరిస్థితి అయినా మీ పార్టీలో ఉన్నదా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఇదేనా మీ సామాజిక న్యాయం? అంటే దీనికి జవాబు చెప్పగలుగుతారని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. మరి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. దళితుల ఓట్లు దండుకొని మొట్టమొదటిగా దగా చేసి మోసం చేసింది ఎవరినంటే దళితుల పేరు మీద ఓట్లు సంపాదించి దళితులు ఏ రకంగా దగా చేశారు. కానీ ఇవాళ మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దళితుల ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, ఎస్సీలు ఎస్టీల ఓట్లు కావాలి, కానీ పాలనలో మాత్రము భాగస్వామ్యం లేదు. లేదా మీరు పాలితులుగానే కొనసాగాలి, అదేదో మా స్వేచ్ఛ, మా హక్కు, మా జన్మ హక్కు అని ఏదైతే మీరు భావిస్తూ ఉన్నారో ఆ చరిత్రను తిరిగి రాయడానికే ఇవాళ బీసీ సామాజిక చైతన్య సభ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు తిరగ రాయడానికి ఇవాళ నాంది పలుకుతా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఒక దళితుని రాష్ట్రపతి చేశాం, ఒక మైనార్టీ ముస్లింను రాష్ట్రపతి చేశాం, అడవి బిడ్డ, ఇవాళ గిరిజన సంతతికి చెందినటువంటి ద్రౌపది ముర్ము, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక టీచర్ వృత్తి కొనసాగించేటువంటి ఆ ద్రౌపది ముర్మును ఇవాళ రాష్ట్రపతి చేశామంటే అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ ఉపరాష్ట్రపతి, ఇవాళ ఈ దేశంలో ఒక రైతు బిడ్డ, ఒక ఓబీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఆ ధన్కర్ గారిని ఇవాళ ఉపరాష్ట్రపతి చేసినటువంటి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. ఇది నా సామాజిక న్యాయ సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే బీసీలకు ఒరిగింది ఏమిటని ప్రశ్నించేటువంటి మీ యొక్క నాయకులకు నేను ఇవాళ స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అనేక పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి సంగతి. కానీ 8 సంవత్సరాల్లో ఇవాళ ఒకసారి విశ్లేషిస్తే, పరిశీలిస్తే మీ 60 సంవత్సరాల చరిత్రతో 8 సంవత్సరాల మోదీ పాలనతో బడుగు బలైన వర్గాలకు, దళితులకు ఏ రకంగా పెద్దపీట వేశారో చరిత్రాత్మకమైనటువంటి సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతూ అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేసినటువంటి మోదీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ సమాజాన్ని దాదాపు దేశవ్యాప్తంగా 3600 పై కులాలు ఉన్నటువంటి ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 27%, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు 27% రిజర్వేషన్ కల్పిస్తే వాటిని సక్రమంగా అమలు జరిగేదానికి ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కులతో కూడుకునేటువంటి బీసీ కమిషన్ కొనసాగుతున్నదో ఆ యొక్క కమిషన్ గత ప్రభుత్వాలు కోరలు లేని కమిషన్. కేవలం ఆ కమిషను ఆ బీసీ జాబితాలలో